नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम वार्ता मुख्य अंश अभ्युदय कवल को आदर्शनीय श्रीश्री महाकवि की सीएटीयू घन निवाली काली नड़कन क्वारंटाइन को इंटिक चारबोई पुलिस को पट्टुबड्ड युवक वार्ड वालंटीर्ल सेवलु भेष నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎంపీ ఎంవివి ద్రోణములు మహిళా సాధికారతే జగన్ సర్కారు లక్ష్యం సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేసిన కేకే రాజు కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలి విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు పిలుపు వార్తలని వివరాలకు వెళ్దాం మహాకవి శ్రీశ్రీ జయంతి కార్యక్రమం सीएटीयु आध्वर्यंलो मद्दिलपालेम पार्टी कार्यालयंलो निर्वहिंचारु सीएटीयु नायकुलु चलपतिराव श्रीश्री चित्रपटानिकी पूलमालालु वेसी निवाळुलर्पिंचारु ई संदर्भंगा आयन मात्लाडुतू कुळ्ळिन व्यवस्थलनु तन रचनलतो कडिगी पारेसिन महाकवि श्रीश्री नेटी अभ्युदय कवुलकु आदर्शं अन्नारु महाकवि श्रीश्री ओक नूट पदव जयंती श्रीश्री तन कवित्वा पेद प्रजलु दलित महिलालु श्रामिकलु इला एवरैते अट्टडिगुन्न जनालु आ जनानु गुरिंचे तन रासिन कवित्वमंता अरवै आरु दशाब्दाल पाटु आयन रासिन कवित्वमंता दानि गुरिंचे रासाडु आयन चेप्पिन 1934 अंटे 86 संवत्सराल क्रितं ఒక వలస వచ్చిన కూలి ఎలా బతుకుతాడు ఎంత కష్టాలు పడతాడు ఎలా రోగాలతో సతమతం అవుతాడు తిండి లేక నీడ లేక అలాగే గొడుగు లేక రోగాలు వస్తే వైద్యం చేయించుకోలేక అని చెప్పి 86 సంవత్సరాల క్రితం రాశాడను అంటే ఆ దార్శనికత గొప్పది అలాగే శ్రీశ్రీ చెప్పేది ఒకటే ఈ నేను రాసినంతా నినాదాలే దీన్ని కార్యరూపంలో తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలది ఆ రోజే నిజమైన ఈ కవిత్వాన్ని నిజమైన పరమార్థం అర్థం ఉంటుందని చెప్పి ఆయనే చెప్పాడు అలాగే ఆయన అన్ని సమస్త జనాల యొక్క సమస్త శ్రామికుల యొక్క కష్టాన్ని తన కవిత్వంలో రాసుకొచ్చాడు అందరూ సమంగా బతకాలని అందరూ శాంతి భద్రతలతో శాంతి సుఖాలతో బతకాలని ఆయన ఆశించాడు ఆ ఆశయానికి అభిప్రాయానికి కట్టుబడి పనిచేయడమే ఆ కవిత్వానికి మనం సరైన అర్థం చెప్పిన వాళ్ళు అవుతాం ఆయనకి సరైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం మొన్న సైకిల్ మీద నేడు కాలి నడకన ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారు సొంత ఊరు వెళ్లేందుకు సాహసాలు చేస్తున్నారు ఇటీవలే సైకిల్పై బెంగళూరు నుంచి వచ్చిన ముగ్గురు వలస కూలీలు విశాఖ పోలీసులకు పట్టుపడగా తాజాగా మరో యువకుడు హైదరాబాద్ నుండి కాలి నడకన విశాఖకు చేరుకొని దొరికిపోయాడు మరికొద్ది క్షణాల్లో సొంత ఇంటికి వెళ్తామనుకున్న ఆ యువకుడు పోలీసులకు చిక్కి క్వారంటైన్కు చేరాడు మొన్న ఒడిశా యువకులు నేడు విశాఖ యువకుడు సొంతూళ్లకు చేరుకునేందుకు సాహసాలు చేస్తున్నారు సైకిల్పై బెంగళూరు నుంచి ఒరిస్సా వెళ్తున్న ముగ్గురు యువకులు పట్టుబడిన సంఘటన విశాఖలో ఇటీవల చోటు చేసుకుంది అయితే అదే నగరంలో తాజాగా మరో సంఘటన ఆశ్చర్యానికి లోను చేసింది నగరానికి చెందిన తేజ అనే యువకుడు హైదరాబాద్ హిమాయత్ నగర్లో చిరు ఉద్యోగం చేస్తున్నాడు వారం వారం ఇంటికి వచ్చి వెళ్లే తేజ రెండు వారాలుగా కరోనా లాక్డౌన్లో చిక్కుకుపోయాడు దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు అవుతున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా బంద్ అయింది దీంతో సొంత ఊరికి వెళ్లేందుకు తేజ కాళ్లకు పని చెప్పాడు మూడు రోజుల క్రితం హైదరాబాద్ హిమాయత్ నగర్ నుంచి బయలుదేరి నడుచుకుంటూ విశాఖ చేరిపోయాడు మరికొద్ది క్షణాల్లో ఇల్లు వస్తుందనగా విశాఖ సాగర తీరంలోని జోడిగుళ్లపాళెం చెక్పోస్టులో దొరికిపోయాడు తేజను పట్టుకున్న పోలీసులు క్వారంటైన్కు తరలించారు కరోనా వైరస్ విస్తరించడంతో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి దీంతో నగరవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లోనూ వైరస్కు ఎదురొడ్డి ప్రాణాలను తెగించి విధులు నిర్వర్తిస్తున్న వార్డు వాలంటీర్లకు అల్లిపురం కుమ్మరివీధి సచివాలయంలో వార్డు వైకాపా నాయకులు పిల్లి సంతోష్రెడ్డి ఆధ్వర్యంలో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాసరావుల చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా నియంత్రణలో వార్డు వాలంటీర్ల సేవలు ప్రశంసనీయమన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ను ప్రజలు ఖచ్చితంగా పాటించి కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు కరోనా విషయంలో వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి వాళ్ళ వృత్తికి ఎంతో గుర్తించి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవాళ ఎంపీ గారు మన ఎంవివి సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది
అట్లాగే వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా మూడో విడత రేషన్ కూడా విడుదల చేశారు. ప్రతి ఒక్క పేదవారు కూడా దాన్ని ఉపయోగించుకోవాలని హృదయపూర్వక కోరుకుంటూ ఈరోజు మన అందరికీ తెలుసు కరోనా వల్ల మొత్తం ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుందండి. అలాంటి సమయంలో మన ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది ఎంత బాగా ఉపయోగపడుతుందంటే నేను నా కళ్ళారా చూశాను. ఎందుకంటే నేను బీయింగ్ ఎన్ ఎన్ఆర్ఐ ఎప్పుడో ఫిబ్రవరిలో వచ్చాను. నన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి వారం రెండు వారాలకు ఒకసారి నాకు కాల్ చేస్తూ నేను ఎలాగున్నాను ఏంటి అనేది మొత్తం అంతా కనుక్కుంటూ నా బాగోగుల కోసం చాలా కేర్ తీసుకున్నారండి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో చూస్తే మొట్టమొదటి కేసు మన అల్లిపురంలో రిజిస్టర్ అయింది. కానీ ఇప్పుడు వైజాగ్లో సుమారుగా 23 కేసులు ఉన్నాయి. దాంట్లో యాక్టివ్ కేసెస్ ఖాళీ మూడే ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత కష్టపడ్డారు రాత్రి పగలు అనక అనేది మనకి చాలా అవసరం. మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా చూడండి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఎక్కడా లేదు. ఇది ఓన్లీ కేవలం ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే ఉన్నది. దానికోసం ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నారంటే ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు కూడా. సో దాన్ని ఒక ఒకేషన్ కింద తీసుకొని ఐ పర్సనలీ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వాలంటీర్ నాట్ ఓన్లీ ఇన్ 33 వార్డ్ అండి అక్రాస్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ చేతులు ఎత్తి థ్యాంక్స్ చెప్తున్నానండి. మహిళా అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ కట్టుబడి ఉందని వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు మంజూరు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. స్థానిక 24వ వార్డు నక్కవనపాలెంలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రుణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ మహిళలు ఆర్థిక పరిపుష్టి పొందినప్పుడే కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఉంటాయన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకుంటున్న స్థానిక 41వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఫాతిమారాణి తన సేవలను కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా వార్డు పరిధి జ్ఞానపురం ప్రాంతంలో ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బిఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ చేతుల మీదుగా సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ద్రోణరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ లాక్డౌన్ పాటించి కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు. శ్రీమతి ఫాతిమారాణి 41వ వార్డులో ఈ జ్ఞానాపురం ఏరియాలో గడిచినటువంటి 20-25 రోజుల నుంచి కూడా నిత్యావసర సరుకులు అటు బాబు కాలనీ కానీ లేదా గడ్డ కాలనీ కానీ జయనీరం హౌసింగ్ కాలనీ కానీ లేదు ఇవాళ చేస్తున్నటువంటి పోలీక్రాప్స్ వీధి కానీ లేదు ఇంకా అనేకమైనటువంటి వీధులన్నీ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఈ కరోనా వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటికి వెళ్ళి పనులు లేక ఇంట్లోని ఉండలేక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు పాటిస్తూ అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి నిత్యావసర రేషన్ కూడా వాళ్ళకి అందించే కార్యక్రమం అలాగే అందులో భాగంగా వాళ్ళ సొంత నిధులతో ఈరోజు వీరు నిత్యావసర సరుకులు ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఫాతిమారాణి గారు, జోజిబాబు గారు, వేలంగనరావు గారు ఇంకా ఇతర సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా ఈరోజు ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి మేమున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు, ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఎంత సాయం చేస్తుందో మీరు కూడా చేదోడు వదడుగా ఉండాలి, అలాగే భౌతిక దూరం కూడా పాటించాలి. గతంలో నేను కార్పొరేటర్గా చేసినందు వలన నాకు ఇక్కడ ప్రజల స్థితిగతుల గురించి అందరికీ నాకు తెలిసిన విషయము. ఆ ఉద్దేశంతో ఇప్పుడు లాక్డౌన్లో ఉన్న ప్రజలందరూ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని గ్రహించి వారందరికీ 9 రకాల నిత్యావసర వస్తువులను ప్రతిరోజు ఇంటింటికి 25 రోజుల నుంచి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరికి 9 రకాల సరుకులను సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా సుబ్బలక్ష్మీనగర్ కూడా నా వార్డులో కలిసినందువల్ల వారికి కూడా ఈ నిత్యావసర సరుకులను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ సేవలో నాకు ఎంతో సహాయపడుతున్న మన విఎంఆర్డీఏ శ్రీ ద్రోణ శ్రీనివాస్ గారికి, వైఎస్సీపీ నాయకులందరికీ, మా మామయ్య గారికి, యాండ్రప్ మరిదాస్ గారికి, ఇతరులందరికీ, నాకు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి, నా వెనక నిలబడిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను.
కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. జిల్లా జడ్జి కోర్టు సమీపంలోని అంగడదెబ్బ పీతాన దెబ్బ ప్రాంతాల్లో క్లబ్ గవర్నర్ ఎస్విఎస్ దుర్గాప్రసాద్ చేతుల మీదుగా సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. కోవిడ్ 19 మహమ్మారి ప్రబలుతున్న మొదటి నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి కూడా మన సమాజంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ లాక్డౌన్ కారణంగా ఈ రోజువారీ కూలీలకి దినసరి ఆదాయం లేక వాళ్ళు తిండి తినడానికి కూడా చాలా కష్టంగా ఉన్నారు. అలాగే ప్రతిరోజు సంపాదించుకుని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మన సిటీలో. వాళ్ళందరికీ కూడా ఎక్కడికి కదలటానికి పరిస్థితుల్లో జీవనోపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి వచ్చింది. అలాగే ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి పోలీసు వారు, వైద్య సిబ్బంది, రకరకాలైనటువంటి వ్యక్తులు దానికోసం పోరాడుతున్నారు. వీళ్ళందరికీ లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం తరఫున ఏదైనా సహాయ సహకారాలు అందిద్దామనే ఉద్దేశంతో ఏప్రిల్ 1 నుంచి ప్రతిరోజు ఏదో ఒక సహాయ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతిరోజు ఆటో యూనియన్స్కి, ఆరోగ్య సిబ్బందికి, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి రకరకాల అభ్యర్థులు మా దగ్గర వచ్చిన అభ్యర్థులని పరిగణలోకి తీసుకుని వాళ్ళందరికీ ఇస్తాం. అలాగే ఈరోజు ఇక్కడ ఈ సెంటర్లో ఉన్నటువంటి ఆటో వాళ్ళందరూ కూడా గత నెల రోజుల మట్టి ఏమీ జీవనోపాధి లేదు, ఆదాయం లేదు కాబట్టి చాలా ఇబ్బందుల్లో ఉన్నారని మా దృష్టికి వస్తే వాళ్ళందరికీ తలా ఒక 5 కేజీల బియ్యం పంచడానికి ఇవాళ కార్యక్రమం ఇక్కడ పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీలను విస్మరిస్తున్నారని గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్, 66వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మొహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ముస్లిం మత పెద్దలకు నిత్యావసర సరుకులు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. గాజువాకలో ఏదైతే మౌలానాలు, మౌజాంసు, ఇమామ్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మేము వారు ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు ఇస్తున్నామండి. ఎందుకంటే ఈ లాక్డౌన్ సందర్భంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మరి మసీదులు రన్ చేయడానికి కానీ, లేకపోతే గుళ్ళు రన్ చేయడానికి కానీ, చర్చిలు రన్ చేయడానికి కానీ వాళ్ళెవరు కూడా ప్రభుత్వం వాళ్ళకి ఆదుకోవట్లేదు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే ఈ లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్నారో, ముఖ్యంగా ఈ మౌజాంస్ మౌలానాలు వాళ్ళందరూ, ఎందుకంటే మా ప్రభుత్వంలో మేము నెలకి కొంత కాస్త వాళ్ళకి జీతాలు ఇచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంతో వాళ్ళకి ఆదాయం లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కనుక ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు గుడిలో ఉన్నటువంటి పూజారులు కావచ్చు, మౌలాలను కావచ్చు, అలాగే ఫాదర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా మీరు ఆపన్న హస్తం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా మరి ఎవరో వాలంటీర్స్ ఇప్పుడు రఫీ లాంటి సోదరులు వచ్చి వారు ఆపన్న హస్తం ఇస్తున్నారు, కానీ ప్రభుత్వం పనితీరు చూస్తే అంత అంటే మెచ్చుకోదగ్గ అసలు లేదు. ఇప్పుడు ఎవరిని పడితే అసలు ప్రభుత్వం ఉందా లేదా, నాయకులు ఉన్నారా లేదా, నాయకులు కనిపించకుండా పోయే పరిస్థితి ఉంది. మలకాపురం పారిశ్రామిక ప్రాంతం 62వ వార్డు జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి కార్పొరేట్ అభ్యర్థి ములకలపల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తలకు నిత్యావసర సరుకులు, కాయగూరలు పంపిణీ చేశారు. జనసేన పార్టీ నాయకులు పీల రామకృష్ణ, చంద్రమౌళి, బీజేపీ వార్డు అధ్యక్షులు పంచదారుల అప్పలరాజుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. తెలిసిందే ఎంత విద్రుతాన్ని సృష్టిస్తుందో. ఎలాంటి సమయంలో కూడా మనం మినిమం సోషల్ డిస్టెన్సింగ్, చేతులు కడుక్కోవడం, ఏదైతే అందరూ చెప్తున్నారో శుభ్రత పరిశుభ్రత ఉండాలో ఆ విధంగా ఉంటూ మినిమం జాగ్రత్తలు మనం పాటించకపోతే చాలా విపత్తు వస్తుంది. ఎందుకంటే దాని ముఖ్య కారణం ఎట్టి నుంచి వస్తుందో తెలియదు, దీనికి ప్రెజెంట్ ట్రీట్మెంట్ లేదు, రెండు వ్యాక్సిన్ లేదు, క్యూరు లేదు, వ్యాక్సిన్. అలాంటప్పుడు మనం చేయగలిగేది ఏంటుంది? ఒక ప్రివెన్షన్ అంటే ఈరోజు లాక్డౌన్లో ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే చేస్తున్నారో లాక్డౌన్, సో మనల్ని మనం నియంత్రించుకోవడం, మనల్ని మనం నియంత్రించుకుంటూ మనల్ని మనం కాపాడుకోగలిగితే బాగుంటుంది. ఎక్కువ సమయం తీసుకోకుండా నేను చెప్పేది ఏంటంటే, మీరు అందరూ బాగుంటే మేము బాగుంటాం,
సో మీరందరూ బాగుండాలి. ఆ బాగుండడం కోసం ఈరోజు ఆయనకి తోచింది కొంతవరకు చేస్తున్నారు. అదేవిధంగా ముందు ముందు కూడా ఆయన మద్దతు మా మద్దతు మీకు ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. రోజు రోజుకు బలం పుంజుకుంటున్న కరోనా మహమ్మారి కట్టడిపై విస్తృత ప్రచారం జరుగుతోంది. జీవీఎంసీతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ నాయకులు ప్రజలను చైతన్యపరిచే ఈ యజ్ఞంలో భాగస్వాములవుతున్నారు. దీనిలో భాగంగా 50వ అవార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వార్డులో పర్యటిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. కరోనాకు కరుణ మందు లేవన్నారు. నివారణ ఒక్కటే మార్గమని, అందుకోసం ప్రజలు ఇళ్లలో ఉండి సామాజిక దూరం పాటించాలని సనపల వరప్రసాద్ సూచించారు. ఈ కరోనా లాక్డౌన్ రావడం చాలా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. మెయిన్ ముఖ్యంగా ఆటోలు కానివ్వండి, అదే ఒక నెలసరి రోజు కూలీలకి చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అయితే ఇందులో భాగంగా గత చాలా రోజుల నుంచి చాలా కార్యక్రమాలు యాక్టివిటీస్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలకి అవసరమైన అన్ని కార్యక్రమాలు, మాస్కులు కానీ కార్యక్రమం కానివ్వండి, బ్లీచింగ్ వెదజల్లడంలో కానీ, అదేవిధంగా ఒక్కటే కాదు కూరగాయలు, నిత్యావసర సరుకులు, రేషన్ కార్డు లేని వారికి రేషన్ సరుకులు ఇవ్వడం, అందరికీ ప్రతి ఒక్కరికి నా చేతనైనంత సహాయం నేను చేశాను. ముఖ్యంగా ఇది దీనికి వ్యాక్సిన్ లేకపోవడం చాలా ఇబ్బంది. దయచేసి ఇంట్లోనే ఉండండి, శానిటైజర్లు వాడండి, బయటికి అత్యవసర పరిస్థితులు వస్తే మాస్కులు ధరించండి. నేను చాలా జాగ్రత్తగా సోషల్ డిస్టెన్స్తో మనం కార్యక్రమాలు చేయాలి. ఇంట్లోనే ఉండండి, శానిటైజర్లు వాడండి, ఎక్కడికి వెళ్ళినా చేతులు కడుక్కొని. దయచేసి ఇది మరొక విజ్ఞప్తి, రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కాదు, మనం మన ఇళ్లలోనే ఉండి పోలీసులు వారికి సహకారం ఇవ్వాలా. శానిటరీ వారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలామంది దాతలు కూడా ముందుకు రండి. పెద్ద పెద్ద వారు ఇంట్లో ఉండడం కాదు, వారు ఏమైనా సహాయం చేయవలసి వస్తే ప్రభుత్వంలో ఉన్న ఈ శానిటరీ వారికి కానీ వీళ్ళకి సహకరించి మనం ఎంతో కొంత సాయం చేస్తే వారు కూడా చాలా ఇబ్బందులు పోతాయి. లాక్డౌన్ వల్ల ఉపాధికి దూరమై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 36వ వార్డు ప్రజలకు వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కేదార లక్ష్మి వార్డు పరిధి వివిధ ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి కాయగూరలు, గుడ్లు పంపిణీ చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, నగర అధ్యక్షులు వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాల మేరకు వార్డు ప్రజలకు తోచిన సాయం అందిస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా ఆసిపాప వీధి, ద్వారంవారి వీధి, ఏవియన్ కళాశాల మెయిన్ రోడ్, రెల్లి వీధి ప్రాంతాల్లో కోడిగుడ్లు, కాయగూరలు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలను పాటించి కరోనాను పారదోలడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉన్నాయో భయంకరమైన వ్యాధి, దానికి సందర్భంగా లాక్డౌన్ లో ఉండడం వలన గత నెల 17వ తేదీ నుంచి కంటిన్యూగా ఈ రోజు వరకు కూడా ఈ డోర్ టు డోర్ వెళ్లి మా వంతు సహాయ సహకారాలు చేయాలని మాకు సూచనలు, గైడ్ లైన్స్ ఇస్తున్నటువంటి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి మా ప్రీతమ నాయకులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు, అలాగే మా వార్డు లో ఉన్నటువంటి కమిటీ సభ్యులు, సోదరులు సోదరీమణులతో గత నెల 17వ తేదీ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మాకు తోచిన సహాయం, మాకు వీలైనంత అంటే ఫస్ట్ మాస్కులు, మెడిసిన్ ఇవ్వడం జరిగింది ఒక 16,000 మందికి, అలాగే సెకండ్ టర్మ్ ఒక 4 కేజీలు వెజిటేబుల్, కాయగూరలు, మరి డోర్ టు డోర్ ఒక 6x చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సుమారు 4,500 కుటుంబాలకు ఇచ్చాము. ఈ రోజు ఆసుపాపా వీధి నుంచి, ఇక్కడ ద్వారంవారి వీధి నుంచి, ఇటు ఏవియన్ కాలేజ్ మెయిన్ రోడ్ నుంచి, ఇటు రెల్లి వీధి ఎండ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఒక 500 కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మేమైతే ఒకటే చెప్తున్నాము, ప్రతి ఒక్కరు కూడా ఈ లాక్డౌన్ లో కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఎవరైతే ఉన్నారో కూలీనాలు చేసుకున్న వాళ్ళు, చాలా మంది వ్యాపారాల నిమిత్తం కూడా కోల్పోయినటువంటి వాళ్ళు, ఆ రోడ్డు మీద కనీసం తిండి కూడా లేని టైంలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలని చేయాలి అందరికీ కోరుతూ మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ 36వ వార్డుని చేస్తున్నాను. లాక్డౌన్ వల్ల ఉపాధికి దూరమై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 36వ వార్డు రెల్లి వీధి వాసులకు వైసీపీ నాయకులు జర్రిపోతుల ప్రసాద్ సహకారంతో రెల్లి కార్పొరేషన్ పెద్దలు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బిఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్, రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదనరావు, స్థానిక రెల్లి కుల సంఘం కార్యదర్శి చెన్న జానకిరాములు ఈ సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, జానకిరాములు మాట్లాడారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా వైరస్ను తరిమికొట్టి ఆరోగ్య విశాఖ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రెల్లి కుల పంచాయతీ, రెల్లి కుల సంక్షేమ సంఘం వారు ఈరోజు ప్రతి వీధిలో కూడా వాళ్ళు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని వారు ముందుకొచ్చినందుకు ఆ అసోసియేషన్ సంఘం యొక్క సభ్యులందరినీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే ప్రతి పేదవాడికి 1,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయడం, రేషన్ ఇచ్చే కార్యక్రమం చేయడం, ఇవన్నీతో పాటు
మనమందరం కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు పాటిస్తూ లాక్డౌన్లో ఇవాళ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ఇట్లాంటి సేవా తత్పరులు ముందుకు వచ్చి సేవ చేయడం అనేది వారిని అభినందిస్తున్నాను. దిగో రెల్లి వీధి పంచాయతీ రెల్లికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి బడుగు బలహీన వర్గాలు ఉండే ఏరియా మరి రెల్లీలు కూడాను మరి ఉపాధి లేక కాయగూరలు అమ్ముతూ ఇటువంటి చేసే నేపథ్యంలో వాళ్ళకు కూడాను ప్రత్యేకంగా ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మరి తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనం ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో కరోనా నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా ఉచిత బియ్యం పంపిణీ అట్లానే అత్యవసర సరుకులు మరి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన నాయకత్వంలోని అట్లానే ఆర్థికంగా కూడా 1000 రూపాయలు పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. మరి ప్రత్యేకంగా రాష్ట్ర రెల్లి ప్రజల తరఫున నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి కరోనా నేపథ్యంలో 13 జిల్లాల్లోని మరి రెల్లి పుకల్ల పారిశుద్ధ్య కార్మికులు అందరూ చూస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా అధికారులు పంపించి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మీరు మరి ఆదేశిస్తే బాగుంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మా ఈ యొక్క కరోనా వచ్చి మాకు ఒక 40 దినాలు కావస్తుంది కనుక మా యొక్క సంఘానికి కూడా ఏ నాయకుడు ఆదుకోలేదు. కానీ మనకు స్లమ్ ఏరియాలో ఉంటున్నాం కాబట్టి మేము కూడా ముందు ప్రభుత్వం చెప్పినట్టు మేము శుభ్రంగా ఉండి సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం చెప్పినట్టు ముందుగా నేను అది తెలియపరుస్తున్నాను. కూడా ఈ లాక్డౌన్ కారణంగా చాలా నిత్యావసర వస్తువుల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం. అది మేము మా సంఘ సభ్యులు గమనించి వాళ్ళకి మా చేయుతగా వాళ్ళ ప్రతి ఒక్కరికి మేము పప్పు బియ్యం కందిపప్పు కానీ ప్రతిదీ మన పెద్దలు కూడా రాజుగారు కూడా చాలామంది మాకు సహాయం చేశారు వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ మేము సెలవు చెప్తున్నాం. లాక్డౌన్ వల్ల ఉపాధికి దూరమై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 38వ వార్డు ప్రజలకు వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గోడి అప్పలాచారి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గోడి నరసింహాచారి వార్డు పరిధి వివిధ ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసింహాచారి మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వార్డు ప్రజలకు జనతా కర్ఫ్యూ మొదలుకొని నేటి వరకు నిత్యావసర సరుకులు కాయగూరలు మాస్కులు కరోనా నివారణ హోమియో మందులు పంపిణీ చేస్తూ వస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి కంటికి కనిపించని శత్రువు కరోనాను పారద్రోలనంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో మా దక్షిణ నియోజకవర్గంలో ఎక్స్పెషల్లీ మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి సూచన మేరకు రాజకీయాలను పక్కన పెట్టి సేవా కార్యక్రమాలు చేయండి, ప్రజలకు చేరువవ్వండి, ఈ కష్టకాలంలో ప్రజల దగ్గరికి వెళ్ళండి, వారికి ఏదో విధంగా ధైర్యం చెప్పి ఒక నిత్యావసర వస్తువులని లేదా కరోనాతో తీసుకోవాల్సిన జాగ్రత్తలని అనునిత్యం కూడా మీరు రోజుకి ప్రజల దగ్గర ఉండండి అని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కరోనాకు సంబంధించినటువంటి హోమియోపతి మందులు ఇంటికి 2-3 ప్యాకెట్లు చొప్పున సుమారు 10,000 ప్యాకెట్లు పంపిణీ చేశాము. ఇప్పటి వరకు 15,000 మంది మేము టచ్ చేశాము. 6,500 గడప ఇంటింటికి వెళ్ళి డోర్ కూడా వెళ్ళి వారికి కాయగూరలు, ఒక గోధుమ పిండి, కరోనా హోమియోపతి టాబ్లెట్స్, ఈ కరపత్రాలు, అదేవిధంగా హెల్త్ కేర్ తీసుకొని ఎగ్స్ కూడా పంపిణీ కార్యక్రమం చేశామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు మే 3వ తారీఖు వరకు కూడా కంటిన్యూ చేయాలి అనేటువంటి విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ 35వ వార్డు సామాజికవేత్త విల్లూరు భాస్కర్రావు లాక్డౌన్ వితరణ కొనసాగుతోంది. దీనిలో భాగంగా వన్ టౌన్ ఘోషాసుపత్రిలో స్వామి వివేకానంద సేవా ట్రస్ట్ విఎంఆర్ ఫౌండేషన్లు సంయుక్తంగా గర్భిణీ స్త్రీలకు అల్పాహారం పంపిణీ చేశారు. అలాగే పెరికి వీధి, పండవారి వీధి, ప్రసాద్ గార్డెన్స్ ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడత కాయగూరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని 2వ విడత నిత్యావసర సరుకుల పంపిణీని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా మహమ్మారిని పారదోలడంలో ముఖ్య భూమిక పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు, విల్లూరు అభిమానులు పాల్గొన్నారు. సంయుక్తంగా గర్భిణీ స్త్రీలకు, ఎందుకంటే ప్రతి మనిషి కూడా జన్మధారణ, జన్మస్థానం వన్ టౌన్ కోశ హాస్పిటల్ అలాంటి పవిత్రమైన స్థలంలో మన తల్లులు గర్భిణీ స్త్రీలకి అల్పాహారం ఇవ్వాలని చెప్పి సదుద్దేశంతో ఇద్దరం కలిపి ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము. 150 స్త్రీలకు ఆహారం, అల్పాహారం అందించడం జరిగింది. అలాగే ఈరోజు మా విఎంఆర్ ఫౌండేషన్ పండావీధి, అలాగే పాత బస్టాండ్ ఏరియాలో ప్రసాద్ గార్డెన్స్, ఈ 3 ఏరియాలు కలిపి ఈవేళ 350 ప్యాకెట్లు 350 కుటుంబాలకి 9 నిత్యావసర వస్తువులు అందరూ ఇళ్లకే పరిమితమై ఉన్నారు. రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ వారి సూచనల మేరకు ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమై ఉన్నారని, వాళ్ళు బయటకు వచ్చి ఏది కూడా కొని పరిస్థితి ప్రసక్తి లేదని మేము మా విఎంఆర్ ఫౌండేషన్ ద్వారా 350 కుటుంబాలకి కూడా అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించండి. యథావిధిగా 40 నిమిషాలకి 30 నిమిషాలకి మోచేతుల వరకు కూడా శానిటేషన్తో చేతులు కడుక్కోండి. యథావిధిగా మాస్కులు
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇళ్లకే పరిమితమైన పేదలకు 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపున కనకారెడ్డి చేయూతను అందిస్తున్నారు. వార్డు పరిధి వెలంపేట ప్రాంతంలో ఇంటింటికి కాయగూరల పంపిణీ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వార్డు పరిధి పూర్ణ మార్కెట్ ప్రాంతంలో ఇంటింటికి ఈ వార్డులో ఉన్న ప్రజలందరికీ మమకమయ్యి అందరితో నేను కలిసిమెలిసిగా ఉండు. ఈరోజు ఈ కరోనా రావడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందికరం పడడం చూసి ఈ యొక్క లక్ష్మీనగర్లో ఇంటింటికి 5 గంటల కాయగూరలు పంచడం జరుగుతుంది. అలాగే ఈ కాయగూరల పంపిణీ కార్యక్రమం అయితే ఈ రోజుకు 13వ రోజు. రోజుకి 350 కుటుంబాలకు నాయంతు సాయంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క లక్ష్మీనగర్లో ఉన్న నివాసులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నా కష్టంగా భావించి ఇక్కడ ఉన్న లక్ష్మీనగర్ వాసులకు అన్ని రకాల అన్నవేళ్ళ అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క సొంత బిడ్డలుగా నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే రేపు జరగబోయే రోజుల్లో కూడా ఈ లక్ష్మీ ప్రాంతానికైతే ఏదో ఒక తపన ఏదో చేయాలని తపన ఉంది. ఆ తపన చేయాలంటూ అలాగే ఇక్కడున్న ప్రజలకైతే చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను సొంత ఇబ్బందులుగా భావించి రేపు జరగబోయే రోజుల్లో వీళ్ళకి న్యాయం చేకూరుస్తానని ఇక్కడున్న ప్రజా సమూహంగా అందరికీ మధ్య మాటిస్తున్నాను. అలాగే అందరూ కూడా ప్రజలను దీవిస్తారని కోరుకుంటాను. అలాగే ఇక్కడున్న ప్రజలకు ఏ విషయం సరే ఏ కష్టం ఉన్నా నేను ముందుండి వాళ్ళని నడిపించుకుంటానని ఈ సభ. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు వైసీపీ అండగా నిలుస్తోంది. దీనిలో భాగంగా స్థానిక 25వ వార్డు వైసీపీ నాయకులు సంపంగి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వార్డు పరిధి సీతమ్మపేట శ్రీకృష్ణ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు చేతుల మీదుగా సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గోవింద్ పాల్గొన్నారు. సీతంపేట గురుద్వారా ఏరియాలో సంపంగి శ్రీనివాసరావు గారు గతంలో కూడా అనేక ధార్మిక కార్యక్రమాలు ప్రజలకి ఎన్నో రకాల మేలు చేసే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ మహా విపత్తు సమయంలో పెద్ద మనసుతో ఈ కష్టకాలంలో పేద ప్రజలకు అందరికీ కూడా అండగా నిలబడాలి, తన దాతృత్వాన్ని చాటుకుంటూ పేద ప్రజలకి అపన్న హస్తం అందిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున పేద ప్రజలకు అండగా నిలబెడుతూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వేలాది మంది పేద ప్రజలకి బియ్యం, పప్పు, ఆయిల్, అదేవిధంగా బ్రెడ్, ఇలా ఈ కార్యక్రమాన్ని ఆయన వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. లాక్డౌన్తో ప్రజలు సతమతం అవుతుంటే కేకే రాజు గారు ఆదేశాల మేరకు మా 25వ వార్డులో సుమారు 3000 మందికి నిత్యావసర వస్తువులు నా వంతు సహకారంగా అందిస్తున్నాను. అలాగే మొన్న మన గౌరవనీయులైన శ్రీ విజయసాయిరెడ్డి గారు మరియు కేకే రాజు గారు ఈ బ్లడ్ క్యాంప్ బ్లడ్ ఇవ్వడం చూశాను. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మా కేకే రాజు గారు లైఫ్ రిస్క్ చేసి ఇప్పుడు ప్రతి ఒక్క నాయకులు కూడా ఎదర రాలేకపోతున్నారు. మా కేకే రాజు గారు ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈ బ్లడ్ బ్యాంకుల్లో విపరీతంగా ప్రతి హాస్పిటల్ బ్లడ్ కొరత అధికంగా ఉంది. దానికి మాంతు సహాయంగా 100 మంది మేము లాక్డౌన్ సడలించే మీదట కేకే రాజు గారు ఆదేశాల మేరకు మేము ఎక్కడమ్మంటే అక్కడ మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. దాడి రమణ చెట్టి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ సత్యవతి జన్మదిన సందర్భంగా డిఆర్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పెందుర్తి కూడలి వార్డు సచివాలయం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు ట్రస్ట్ చైర్మన్ దాడి రమణ చెట్టి పారిశుద్ధ్య కార్మికులకు సరుకులను అందజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఉమామహేష్, పెతకంశెట్టి ఈశ్వరరావు, నూకరాజు, ఎస్వీఆర్ గుప్తా, జీవీఎంసీ అధికారులు, ఏఎంహెచ్ఓ లక్ష్మీ తులసి, శానిటరీ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. తీదుడు ఓదడును ప్రతి పేదవాడికి కూడా మనం అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో వైఎస్ఆర్ ప్రజా సర్వీస్ ఆఫీసింది డిఆర్సీసీ స్టార్ట్ స్టార్టింగ్ ఇప్పటి నుంచో ప్రజా సేవ కార్యక్రమాలు చేస్తున్నాం.
కరోనా స్టార్ట్ అయిన కానీ కూడా నీటికి కూడా సుమారుగా ప్రతిరోజు ఇక్కడ మన జంగాలపాలెం స్టార్ట్ అయ్యి గోపాలపట్నం బంక్ వరకు అటు పెనగాడి వరకు ఇక్కడ పిఎస్ఎల్ కంపెనీ వరకు పారిశుద్ధ కార్మికులకు కేటి పోలీస్ వారికి కేటి వలస కూలీలకు కేటి రోడ్ అంటే వెళ్ళే వాళ్ళు ప్రతి వికలాంగులకి పేదవాడు అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సుమారుగా ఈ వేళకి ఈ 40 రోజుల నుంచి 20,000 వరకు అల్పాహారం మరి భోజనం సప్లై చేయడం జరుగుతుంది. ఈ రోజుకి కూడా కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న 18వ వార్డు ప్రజలకు స్థానిక వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పుక్కేళ్ల ధనలక్ష్మి కాయగూరల పంపిణీ చేశారు. ఎంవీపీ కాలనీ సెక్టర్ 6లో భర్త శంకర్రావుతో కలిసి ఇంటింటికి కాయగూరలు అందజేశారు. ఈ సందర్భంగా పుక్కేళ్ల శంకర్రావు మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు ఆకుల శ్రీను పాల్గొన్నారు. లక్ష్మి కార్యకర్తనైనటువంటి పుక్కల శంకర్ గారు గత 8 రోజుల నుంచి కూడా ఈ సేవా కార్యక్రమం చేస్తూ వస్తున్నాం. ఈరోజు గోవా గార్డెన్స్ అలాగే సెక్టర్ 6 ఈడబ్ల్యూఎస్ కాలనీకి పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఇప్పుడున్నటువంటి కరోనా అనే మహమ్మారి దృష్ట్య ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి మా వంతు సహకారం అందించాలనే సదుద్దేశంతో గత కొన్ని రోజులుగా మనం మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే ప్రజలు కూడా ఆనందపడుతున్నారు. అలాగనే ప్రభుత్వ ఆదేశాల మేరకు సూచనల మేరకు మరి ఈ వార్డు ప్రజలందరూ కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు నాయకులందరికీ. మన ప్రీతిమ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈ కరోనా సందర్భంగా ఎవరూ కూడా పస్తులు ఉండకూడదు, ఎవరు ఇబ్బంది తిండి లేకుండా కానీ ఇంకే రకమైన రేషన్ లేకుండా కానీ ఎవరు ఇబ్బంది పడకూడదని ఒక సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ శ్రేణులందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేసిన భాగంగా మా 18వ వార్డు అభ్యర్థి గారు పుక్కల ధనలక్ష్మి గారు వారి సొంత నిధులతోటి అందరికీ కూడా ఈ ఆరో సెక్టర్ 6 ఈడబ్ల్యూఎస్ ఈ ఏరియాలో ఉన్న అందరికీ కూడా వారి తోచిన రీతిలో వారు సాయం చేస్తూ రేషన్ పంచిపెడుతున్నారు. ఇలాంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం, ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి వారు పేరు తెచ్చుకోవాలని చెప్పేసి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభ్యుదయ కవులకు ఆదర్శనీయుడు శ్రీశ్రీ, మహాకవికి సిఐటియు ఘన నివాళి. కాలినడకన క్వారంటైన్కు, ఇంటికి చేరబోయి పోలీసులకు పట్టుబడ్డ యువకుడు. వార్డు వాలంటీర్ల సేవలు భేష్, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎంపీ ఎంవీవీ ద్రోణములు. మహిళా సాధికారితే జగన్ సర్కారు లక్ష్యం, సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేసిన కేకే రాజు. కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలి, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు పిలుపు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.